అంతేకాకుండా జీవులకి అజ్ఞానము చేత కప్పివేసి సంతోషపడే పరమేశ్వరుడికి జీవులందరికీ అజ్ఞానం చేత కప్పబడి అజ్ఞానంతో కప్పబడి సంతోషపడుతున్నాడు పరమేశ్వరుడు. అదే కదా మీరు చెప్పింది. అలాంటి సంతోషపడిన ఆ పరమేశ్వరుడికి నిర్దయత్వం ఉందని ఎలా చెప్పాలి? అంటే దయ లేదు వాడికి, నిర్దయత్వమే ఉంది అంటే దయలే లేదు వాడికి అని చెప్పాలి కదా. అప్పుడు వాడు జీవుడు అజ్ఞానంతో కప్పేసి సంతోషపడే పరమేశ్వరుడికి, ఎందుకంటే అజ్ఞానంతో వాడు కదా కప్తాడు, మాయా మాయపర అజ్ఞానం, వాడికి అజ్ఞానం చేత కప్పి వాడు ఆరాధన చేస్తే తిరుగుతాడంటే, వాడు ఆరాధన చేయడం మానేస్తే మళ్ళా ముసుగురాధన ఏముంది? వాడు అధీనంలో ఉన్నాం మనం, వాడు అధీనంలో ఉన్నాం, అధీనంలో ఉన్నాం. అందువల్ల జీవుడికి అలా అజ్ఞానంతో కప్పేసి సంతోషపడుతున్న పరమేశ్వరుడికి, ఆరాధన చేస్తే నేను తిరిగిస్తాననుకున్న పరమేశ్వరుడికి ఆయనకి దయుందా అడుగుతున్నాడు సజ్జనంద సభ. ఈ శ్లోకము అది అర్థం, ఆయనకి ఏమైనా దయుందా? అందువల్ల మొదటి మొదలైన దోషాలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి ఈ వాదుల్లో. దీనికన్నా మిక్కిలి విస్తారంగా ఇక్కడ చెప్పనక్కర్లేదు, అది శ్లోకార్థం అందరికీ తెలిసిందే అని చెప్పాడు. ఎందుకంటే సూర్యుడికి చీకటి యొక్క అంగత్వము ఏ రకంగానో, అగ్నికి చల్లదనం యొక్క అంగత్వం ఎలాగో, నీళ్లకి వేడి అంగత్వం ఎలాగో, అలాగే జ్ఞానానికి కర్మాంగత్వం కుదరదు. సూర్యుడికి చీకటి యొక్క అంగత్వం కుదరదు, అగ్నికి చల్లదనం యొక్క అంగత్వం కుదరదు, నీళ్లకి వేడి అనే అంగత్వం కుదరదు, అలాగే జ్ఞానానికి కర్మాంగత్వం కుదరదు. అందువల్ల జ్ఞానానికి ఆవరణ దోషం లేదు, ఆత్మకి ఆవరణ దోషం కాదు. ఆవరణ దోషం ఎవరికంటే బుద్ధికి. అవిద్య చేత కలిగిన అంతఃకరణ అవిద్యతో కలిగి ఉంటుంది, అవిద్యనే ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఈశ్వరారాధన చేత దానికి చిత్తశుద్ధి కలిగి అది వేదాంత విజ్ఞానం చేత అవిద్యను పోగొట్టుకుంటుంది. విద్య అవిద్యలు ఆవరణలు అన్నీ బుద్ధికి. అది కాకుండా ఈశ్వరుడికి ఉందంటే ప్రమాదం అవుతుంది. ఎలా వచ్చింది? ఆయన మాయచేత అని చెప్పాల్సి వస్తుంది. మరి ఎలా పోతుంది? ఆయన ఆరాధన చేయడం చేత అని చెప్పాల్సి వస్తుంది. అన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అది ఎవరు పెట్టాడు అమ్మాయి? ఆయన పెట్టాడు. అంటే జీవులకు మాయచే పెట్టి ఆవిడ పెట్టి ఆయన దుఃఖితులు చేస్తాడా? చేశాడంట ఆ ఈశ్వడు. ఎంతటి వాడు ఆ ఈశ్వడు, ఎంతటి వాడు? ఒకవేళ ఆ జీవులకు అజ్ఞానంతో కప్పి సంతోషపడేవాడు అనుకోండి పరమేశ్వరుడు, వాడికి ఏమైనా దయ్యుందా? ఈ జబ్బురితోటి, ఈ సతమతతోటి, ఈ సంసారంతోటి నాని యాత్ర పెడుతుంటే వాడు పెట్టే బాధలు, వాడు పెట్టే ముసికి బాధలు అనుభవిస్తున్నాం కదా, వాడికి ఏమైనా దయ్యుందా అని అడగాల్సి వస్తుంది. అందువలన సూర్యుడికి చీకటి ఏ రకంగా కుదరదో, నీటికి వేడి ఏ రకంగా కుదరదో, నీటి యొక్క స్వభావం వేడి కాదు కదా, అది అనమాట. ఏ ఆ రకంగానే కర్మకి అంగం కుదరదు, జ్ఞానానికి అంగం కర్మ అవ్వదు అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు 15 పూర్వపక్షోక్తుల ఖండన. పూర్వపక్షులు చెప్పిన దాన్ని ఇంకా ఖండన చేస్తున్నాడు. అవతరణిక యథోక్త ఉపపత్తి బలేనైవ పూర్వపక్షస్య ఉత్సారితత్వాత్ వక్తవ్యం నావశేషితం ఇత్యతః. పై చెప్పిన ఉపపత్తి అంటే యుక్తులు, పైన చెప్పిన యుక్తుల యొక్క బలము చేత పూర్వపక్షాన్ని తోసివేశాం. అలా తోసివేసినట్లు ఇంతవరకు అయింది కనుక దానిని చెప్పదగినది ఇంకేమీ మిగల్లేదు, అయిపోయింది. పూర్వపక్షం అంతా ఖండించాం. కావున ప్రతిపత్త కర్మవతు పూర్వపక్ష పరిహారాయ యత్కించ అవ్యక్తమితి అత ఇదం అభిధీయతే. మొత్తం అంతా కూడా పూర్వపక్షాన్ని తొలగించాం. కావున ప్రతిపత్తి కర్మ వలె అంటే తనకు తానే విధించుకున్న ఒక కర్మ, ప్రతిపత్తి కర్మ అంటే తనకు తానే విధించుకున్న కర్మ వలె పూర్వపక్షాన్ని పరిహరించడానికి ఏదైనా ఒక కింద చెప్పాలని, ఇంకా పూర్వపక్ష గురించి ఏదో కొంచెం చెప్పాలని మేము ఇప్పుడు చెప్తున్నాము అని అంటున్నాడు. ఇక్కడ ఇంతవరకు చెప్పిన యుక్తుల యొక్క సామర్థ్యం చేత, అనేక యుక్తులు ఉపయోగించాం కదా, అన్ని యుక్తులే కదా, యుక్తితోటే కదా చెప్పాడు ఇంతవరకు. ఆ సామర్థ్యం చేత అనుభవం తర్వాత వస్తుంది. శృతి యుక్తి అనుభవం ఇది స్టైలు, ఆచార్య యొక్క స్టైలు. శృతి వాక్యాన్ని తీసుకుంటారు, దాన్ని వివరిస్తారు, మళ్ళా పూర్వపక్షి వాదనలో యుక్తులు ఉపయోగిస్తారు,
చివరిలో అభిమతి చెప్తారు. అనుభవం పరమాదృష్టితో చెప్తారు. యుక్తులు లౌకిక దృష్టి వైదిక దృష్టిని ఉపయోగిస్తారు, శృతి వాక్యాన్ని తీసుకుంటారు. ఇంతవరకు యుక్తులతో చెప్పాడు, పరిహారం చేశాడు. ఇక తర్వాత వచ్చే అధ్యాయాలన్నీ అనుభవంతో ఉంటాయి. అందువల్ల ఇలా ఇంకా ఏమీ మిగలలేదు. అందువల్ల ప్రతిపత్తి కర్మం వలె ఇక్కడ ఆయన చెప్పాడు కదా, అందువల్ల ఇంతవరకు చెప్పిన యుక్తుల యొక్క సామర్థ్యం చేత పూర్వపక్షిని నిరసించబడింది. కనుక ఇతను చెప్పవలసిన విషయం ఇంకా శేషించలేదు, ఇంకా శేషించలేదు. ఈ కారణం చేతనే ప్రతిపత్తి కర్మ వలె పూర్వపక్షాన్ని పరిహరించడం కోసం ఏదైనా కొంచెము చెప్పవలసింది అని ఉత్తర గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాను అని అర్థం. ఇక్కడ వినవలసింది ఏంటంటే, కేవలము కర్మలే గాని లేదా జ్ఞానము కర్మ ఈ సముచ్చయంతో చేసేదే కానీ, కేవలం కర్మల చేత కానీ జ్ఞానకర్మ సముచ్చయం చేత కానీ మోక్షము కారణము కాదు అని ఇంతవరకు వివరించాం. జ్ఞానకర్మల చేత మోక్షం రాదు, కేవల కర్మ చేత మోక్షం కలగదు. అందువల్ల అనే యుక్తి బలము చేత మేము ప్రతిపాదించాం అనేక రకాలుగా. ఇప్పుడు జ్ఞానము చేతనే అజ్ఞానాశనం అవుతుంది కూడా తెలియజేశాం. ఇక్కడ ఇంతటితోటే ప్రతిజ్ఞ చేసిన విషయము సిద్ధమైపోయింది. జ్ఞానకర్మ సముచ్చయం కుదరదు, కర్మ కూడా అంగం కేవలం కర్మ చేత అవ్వదు, జ్ఞానం చేతనే మోక్షం అనేది ఏదైతే చెప్పవలసిందో అది చెప్పేశాడు. అయినా కూడా పూర్వపక్షి యొక్క యుక్తి వాడిది ఒక యుక్తి ఉంది కదా, మనం అంత ఖండించిందే యుక్తులతో ఖండించాం. వాడు ఒక యుక్తి చెప్పాడు కదా, ఆ యుక్తి ఖండించడానికి గాను గ్రంథం యొక్క ముందు భాగము అనే దాన్ని యథోక్త మొదటలో చెప్పిన అని మాటతోటి మళ్ళా మేము ప్రారంభిస్తున్నాము. చివరిగా ఒక 10 శ్లోకాలు చెప్పి ఆపేస్తాడు దీన్ని. ఎందుకంటే ప్రతిపత్తి కర్మ అన్నాడు ఇక్కడ. ప్రతిపత్తి కర్మ అంటే తనకు తానుగా పొందబడిన కర్మని విధించుకోవడం, తనకు తానుగా పొందబడిన కర్మని విధించుకోవడం. ఎలాగంటే ఒక కర్మయందు ఉపయోగించబడిన ద్రవ్యం కదా, ఒక కర్మయందు ఉపయోగపడించే ద్రవ్యం నెయ్యి అవ్వచ్చు, కట్టెలు అవ్వచ్చు, లేకపోతే పాత్రలు అవ్వచ్చు, ఏదైనా ఒక ద్రవ్యం. ఆ కర్మ సమాప్తి అయిపోతుంది అనుకో, ఆ సమాప్తి అయిన తరువాత పరిత్యజిస్తాం, వదిలిపెట్టేస్తాం, అది ప్రతిపత్తి కర్మ అంటాం. ఇప్పుడు రాజాచరివితమైన తాంబూలాన్ని ఇప్పుడు కర్ర అవి అవదీయండి, ఈ ప్రతిపత్తి కర్మలో దాని గురించి కాదు చెప్పేది. ఇప్పుడు ఒక కర్మలో ఉపయోగించబడిన ద్రవ్యము ఏదైతే ఉందో అది ఆ కర్మ సమాప్తి అయిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం అనేది ప్రతిపత్తి కర్మ. ఉదాహరణకి ఏంటంటే, రాజాచరివితమైన తాంబూలాన్ని బంగారు పాత్రం యందు ఉమ్మిడు. రాజు ఆ తాంబూలాన్ని తీసుకుని బాగా నవిలి దాని రసం అయిపోతుంది కదా, అయినప్పుడు దాన్ని ఉమ్మడం ఎక్కడ చేస్తాడు, ఒక బంగారు పాత్రని ఉమ్మడం, అది ప్రతిపత్తి కర్మ. అది ప్రతిపత్తి కర్మ, ఇది లోకల్లో దృష్టాంతం. ఇలా ప్రతిపత్తి కర్మ తనకు తానికే కర్మ విధించుకున్నది, అది అర్థమైందా, దాంట్లో ఊతాడు. అందులో అలాంటి దాన్ని ప్రాప్తమైన దాన్ని త్యాగం చేస్తాం, అంటే ఉమ్మేస్తాం వదిలేస్తాం కదా. అలాగే నా కృష్ణ వినాశనాంచ జాగ్రత్త వినమ్మా, మేకలాంచ చత్వాలే ప్రాప్స్యతి అని శతపథ బ్రాహ్మణుడు 4.4.12 చెప్పింది. అతను కృత్యమైన తరువాత అంటే కార్యమైన తరువాత అంటే వైదిక అగ్నిహోత్రాది కర్మ అయిన తర్వాత కృష్ణ మృగం యొక్క కొమ్ము ఆ తర్వాత మేక అంటే మొలతాడు, చత్వాల ప్రదేశంలో అంటే యాగ పశువుని హింసించిన చోటు విడిచిపెట్టాలని ఉంది. ఇప్పుడు పౌండరీకి యాగం ఉందనుకోండి, ఆ యాగంలో 30 రోజులు వాళ్ళ స్నానం ఉండదు, ఆహారం ఉండదు, కేవలం పైస్ ఉంటారు, స్నానం కూడా చేయరు, దానికి ఒంటంతరికీ నెయ్యి రాస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒళ్ళు చివట చివటమని దురదేస్తూ ఉంటుంది కదా. అప్పుడు కృష్ణమృగ కొమ్ముతోటే గొక్కోవాలి. ఆ పౌండరీకంలో చెప్పే ఇది
అది చేసినప్పుడు మేఖలాలు అంటే మొరతాడు ఇవన్నీ అయిపోయింది అనుకో, ఆ అగ్నిహోత్ర కర్మ అయిపోయింది అనుకో, అంటే చత్వాల ప్రదేశంలో వదిలిపెట్టాలి. చత్వాల ప్రదేశం అంటే యాగ పశువుని హింసించిన చోటు వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి ఈ అని విధికి అనుగుణంగా చత్వాల యందు త్యాగం చేయాలని చెప్పింది. అందులో యాగము యందు దీక్ష పొందిన యజమానికి బాగా కండూతి అంటే దురద, ఆ కండూతి కలిగినప్పుడు దాని నివారణార్థమై కృష్ణముగ్ర విషాణాలు అంటే కొమ్ములు, ఆ కొమ్ములు ఏవైతే ఉన్నాయో లేడి కొమ్ము ఇలాంటివి, లేడి కొమ్మే కదా అవి, విధించబడింది ఈ లేడి కొమ్ముతో గోక్కోవాలని ఆ దురదని ఆ తండ్రితో తీర్చుకోవాలని. అప్పుడు యాగదీక్ష కాలం ఎందు ఆ కండూతి నివారణ కర్మయందు ఉపయోగించిన ఆ కండూతి నివారణకు ఉపయోగించిన ఆ కృష్ణముగ విషాణం ఏదైతే ఉందో ఆ లేడి కొమ్ము దీక్ష సమాప్తి అయిన తర్వాత దాన్ని ఉపయోగించరు, దాన్ని ఉపయోగించకూడదు, స్వతహాగా పరిచించబడిదే ఉంటుంది, అది వదిలిపెట్టబడిదే ఉంటుంది, దానికి ఉపయోగించే దానికి ఇది చేయరు. అయినా కూడా అలా ఉపయోగించుకుని దాన్ని వదిలేస్తారు, అయినా కూడా శృతి విధించింది వాడికి ఆ వదిలేసే దాన్ని కూడా శృతి విధించింది. ఏమని, చత్వాలే కృష్ణ విషాణ ముత్సృజయత్, చత్వాల ప్రదేశంలో ఆ కృష్ణ విషాణము అనే ఆ లేడి కొమ్మని విడిచవెలను అని నియమించింది. ఇంకా వాడు దాంతో ఏం పని లేదు, వదిలేస్తాడు, వదిలేసినది ఎక్కడ వదలాలో చెప్తుంది, విధిస్తుంది ఎక్కడ పెడితే ఇక్కడ వదిలేయడం కాదు. చత్వాల ప్రదేశంలో ఇక్కడ కృష్ణ మృగ విషాణాన్ని అంటే లేడి కొమ్ముని ఆ చత్వాల దేశం ఏందంటే విసర్జించడం అనేది ప్రతిపత్తి కర్మ అని అంటారు. ఇక్కడ చత్వాల దేశం అంటే పశువుని యాగంలో పశువుని హింసించి వేస్తారు కదా, అక్కడ ఆ ప్రదేశం ఆ హింసించిన చోట వదిలేయాలి దాన్ని అని అర్థం. అలా ఇది ప్రతిపత్తి. లౌకికంగా అయితే తాంబూలాన్ని బంగారు పాత్రలో అమ్మడం రాజు, అది లౌకికం. పూర్వం క్షత్రియులు అంతే కదా, మళ్ళా చెప్పు పాత్ర పట్టుకుంటాడా, కాదు కదా, అంటే బంగారు పాత్ర అది లౌకికం. ఇది వైదికంలో ఇలా జరుగుతుంది. ఈ విధికి అనుగుణంగా చత్వాల మీద త్యాగం చేస్తారు. ఇదేవిధంగా పూర్వపక్షాన్ని ఉపపత్తి బలంతో ఖండించి ఉన్నా కూడా, ఇదే విధంగా పూర్వపక్షాన్ని ఉపపత్తి యుక్తి యొక్క బలంతో ఖండించాం, అలా ఖండించి ఉన్నా కూడా వారి మాటల్ని తీసివేయడం ద్వారా ఖండించి, వారి మాటలన్నీ తొలగించడానికి ఆ తీసివేయడం ద్వారా ఖండించి దాని యొక్క సంపూర్ణ నిస్సారత చూపించాలి. సంపూర్ణ నిస్సారతని ఆ కర్మ గురించి చెప్పే సంపూర్ణ నిస్సారతని చూపించి ఆ పూర్వపక్ష యొక్క పరిహారానికి ఇప్పుడు ప్రయత్నం చెయ్యాలి. దాని యొక్క సంపూర్ణాన్ని నిస్సారతని చూపించి ఆ పూర్వపక్ష యొక్క పరిహారానికి ఇప్పుడు ప్రయత్నం చెయ్యాలి. పూర్వపక్ష పరిహారానికి అంటే ఏ విధంగానే సిద్ధాంత స్థాపన కోసం ప్రతిపాదించిన పూర్వపక్ష యుక్తుల్ని సిద్ధాంత స్థాపన అయిన తరువాత, సిద్ధాంత స్థాపన అయిపోయింది కదా, తరువాత పరిత్యాగం చెయ్యాలి. ఆ పరిత్యాగము స్వతహా ప్రాప్తి అయి ఉంది అక్కడ, అంతే కదా, జ్ఞానం కలిగింది స్వతహా ప్రాప్తి అయింది కదా. పరిత్యాగం చేస్తారు, కర్మలో మోక్షం లేదు, జ్ఞానకర్మలో మోక్షం లేదు, పరిత్యాగం అయిపోతుంది. అది పరిత్యాగం స్వతహాగా ప్రాప్తమై ఉన్నప్పటికీ దోషణ కథ పూర్వకంగానే పరిహరించడం జరుగుతుంది. ఆ దోషణ కథ చెయ్యాలి దాని మీద, ఆ చత్వార దేశంలోనే వదిలే అలాగే పరిచయం చేస్తారు కానీ ప్రదేశం చెప్తుంది విధి. అలాగే దోషణ కథ పూర్వకంగా పరిహరించడం ప్రతిపత్తి కర్మ వంటిది. ఎలాగ వదిలేస్తాడు, దోషణ ప్రకారంగా దాన్ని వదిలేయాలి. మరి ఆ చత్వాలు అక్కడ పశువులు అక్కడ హింసించారు అక్కడ పైర దాన్ని అన్నట్టు శృతి చెప్పింది. ఆ రకంగా ప్రతిపత్తి అన్నాడు కదా ఇక్కడ, ప్రతిపత్తి కర్మవత్ అంటే అది అర్థం. అలాంటి ప్రతిపత్తి కర్మ వలె పూర్వపక్షిని పరిహరించడం గాను అని అంటున్నాడు. అందువల్ల ఇక్కడ ఇది ప్రతిపత్తి కర్మ వంటిది. అందువల్ల కృష్ణమృగా విషాణాన్ని చాత్వాల దేశం యందు నియమంగా పరిత్యజించాలని ఫలము అపూర్వమది, అది అపూర్వ ఫలం, అపూర్వ విధి. ఇక్కడ ప్రస్తుతంలో పూర్వపక్షి యుక్తులు కూడా యుక్తులకి దోషణ చేయాలి. పూర్వపక్షి యుక్తులకి దోషణ కఠినపూర్వకంగా పరిహరించడానికి ప్రయోజనము చెయ్యాలి. ఎందుకు అంటే మందబుద్ధి కల వాళ్ళకి
పూర్వపక్షవాదమందు శ్రద్ధ కలగకుండా ఉండడానికి అందరూ చెయ్యాలి. ఎందుకు దూషించాలి? జ్ఞానంలో మోక్షం తెలిసింది కదా, అలా ఆగిపోకూడదు. తరతరాలు జ్ఞానం కోసం చూస్తున్నప్పుడు మందబుద్ధి కల వాళ్ళు, ఆ పూర్వపక్షులు ఎవరైతే కర్మిష్ఠులు ఉన్నారో వాళ్ళ వలలో పడకుండా ఉండడానికి ఈ పూర్వపక్ష వారి యొక్క మతాన్ని ఎందు శ్రద్ధ కలగం ఉండడానికి చెయ్యాలి. అందువల్ల ఎలాగా త్యాగం చేస్తాడు కదా ప్రతిపత్తి కడమలాగా, నువ్వు దాన్ని దోషుడితో త్యాగం చేయిస్తాం మేము. ఎవరిని? ముముక్షులకి శ్రద్ధ కలిగించడానికి వేదాంతం ఎందు దాని ఎందు పరిత్యాగం చేయడానికి మేము దోషుడు చేస్తాం అని అంటున్నాడు. అర్థమైందా? అది ముక్తే క్రియాభిసిద్ధత్వాత్ ఇచ్చనుచితం బహు ఇచ్చనుచితం బహు యదాభాణి యదాభాణి యదా యథబాణి తదన్యాయం యథా తదు తదును యథాధునోచ్యతే యథా తదును తదనుచ్యతే. ఇప్పుడు ముక్తి అనేది క్రియ చేతనే సిద్ధమవుతుంది అని 1:9 చెప్పాడు. ముక్తి అనేది క్రియతోనే సిద్ధమవుతుందని మొదలు రీతిగా అయోగ్యమైన పలుకులు పలికాడు పూర్వపక్షి. యోగ్యం కానీ అయోగ్యమైన పలుకులు పలికాడు. ముక్తి కర్మతోటే అవుతుందని 29వ శ్లోకంలో వాదించాడు. అది అయుక్తము, సరి అయినది కాదు అనేది అనేదాన్ని ఇప్పుడు మేము తెలియపరుస్తాము అని శ్లోకానికి అర్థం. దీనికి వ్యాఖ్యానం అక్కర్లేదు. ఇక 81వ శ్లోకానికి అవతరణిక. కామ్య నిషిద్ధ కర్మల సంపూర్ణ త్యాగం సాధ్యము కాదు.